హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 5 ప్రో మరియు రెడ్మీ నోట్ 5లో మనకి డిఫాల్ట్గా 4K వీడియో అనేది రికార్డ్ చేయలేము. సో ఈ వీడియోలో 4K వీడియోని రెడ్మీ నోట్ 5 ప్రో మరియు నోట్ 5లో ఎలా రికార్డ్ చేయొచ్చు, అలాగే స్టాక్ 1080p వీడియో శాంపిల్కి మరియు 4K వీడియో శాంపిల్కి సంబంధించిన శాంపిల్ వీడియోస్ని మనం ఈ వీడియోలో కంపేర్ చేద్దాం. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 5 మరియు నోట్ 5 ప్రోలో మీరు 4K వీడియో రికార్డ్ చేయడానికి ప్లేస్టోర్ నుంచి ఓపెన్ కెమెరా అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి, పర్మిషన్స్ ఇవ్వండి. తర్వాత ఈ కెమెరాలో సెట్టింగ్స్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఇక్కడ వీడియో రెజల్యూషన్ ఉంది కదా, ఈ వీడియో రెజల్యూషన్ని హయ్యెస్ట్ 4K అల్ట్రా హెచ్డీకి సెట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో స్టెబిలైజేషన్ కూడా ఆన్ చేయండి. దీనివల్ల 4K కూడా మనం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో మంచి స్టేబుల్ వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం 1080p మరియు 4K వీడియో యొక్క శాంపిల్స్ని కంపేర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో రెడ్మీ నోట్ 5 ప్రో బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. ఇది 1080p వీడియో శాంపిల్. సో ఈ శాంపిల్ని నేను 4K శాంపిల్ తోటి కంపేర్ చేస్తాను. సో 1080p శాంపిల్లో కలర్స్ని మరియు స్టెబిలైజేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. సో మనం 4K శాంపిల్తో దీన్ని కంపేర్ చేద్దాం. సో ఇప్పుడు నేను పరిగెడతాను, స్టెబిలైజేషన్ మీరు అబ్జర్వ్ చేయచ్చు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియో రెడ్మీ నోట్ 5 ప్రో బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. ఇది 4K వీడియో శాంపిల్. డిఫాల్ట్గా మనకి 4K వీడియో అనేది సపోర్ట్ చేయదు రెడ్మీ నోట్ 5 ప్రో. సో దీన్ని ఓపెన్ కెమెరా అనే యాప్ సాయంతో నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీరు కలర్స్ని మరియు వీడియోలోని డీటెయిల్స్ని స్టెబిలైజేషన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 4K శాంపిల్. ఇది కూడా స్టెబిలైజేషన్ ఓపెన్ కెమెరాలో ఎనేబుల్ చేశాను. సో ఇప్పుడు నేను పరిగెడతాను, మీరు స్టెబిలైజేషన్ అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల ఫ్యూచర్లో మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.